హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ గురు. మీకోసం ఒక 5 అద్భుతమైన యాప్ చూపిస్తాను. ఓకే, యాప్కి వచ్చేసి ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్దాం. ప్లేస్టోర్లో ఫోటో ల్యాబ్ పిక్చర్ ఎడిట్ అండ్ ఆర్ట్ అని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక యాప్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేశాక మనకి యాప్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ఫోటో ఎడిటింగ్స్ అనేవి, చాలా బాగుంటాయి మనకి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ దీపావళి నడుస్తుంది కాబట్టి దీపావళి ఎడిట్స్ చూడండి, చాలా బాగున్నాయి ఈ వాల్పేపర్స్. ఇప్పుడు మన ఈ వాల్పేపర్లో ఒక ఫోటో అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, చూడండి ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది. బేబీ చూడండి ఎంత బాగుంది, ఇప్పుడు ఇలా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాంటి దీపావళి ఎడిట్ ఫొటోస్ అనేవి మనం చాలా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఫోటో. ఇలా చాలా అంటే చాలా అండ్ క్వాలిటీ తక్కువ ఫొటోస్ కూడా హై క్వాలిటీలో చూపిస్తుంది, చూడండి. దీనికి మనం యానిమేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యానిమేషన్ ఒకసారి చూడండి, దీనికి యానిమేషన్ యాడ్ చేస్తాను. ఇక్కడ యానిమేషన్ క్లిక్ చేసుకోండి, చూడండి ఎంత బాగుంది యానిమేషన్, ఇంత లైవ్గా ఉంది కదా ఫోటో, మాత్రం చాలా బాగుంది. ఈ యాప్ వచ్చేసి మనకి ఈ యాప్లో చాలా అంటే చాలా ఉన్నాయి, ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ యాప్ను ఒకసారి ట్రై చేసినట్టయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లైక్ డ్యాన్సింగ్ బటర్ఫ్లై ఎఫెక్ట్స్ అంట, చూడండి ఎంత బాగుందో బటర్ఫ్లై ఎఫెక్ట్స్. ఇలా ఈ యాప్లో ఇంకా అంటే యాప్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ యాప్ వచ్చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే యాంటీ థెఫ్ట్, కదా యాంటీ థెఫ్ట్ అలారం అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒకసారి. ఓపెన్ చేశాక దీన్ని మనకి ఇందులో 3 మోడ్స్ అనేవి ఉన్నాయి, ఛార్జింగ్ డిటెక్షన్ మోడ్, మోషన్ డిటెక్షన్ మోడ్, పౌరణమిక్షన్ డిటెక్షన్ మోడ్ అనేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ మోడ్ అనేది మనం ఛార్జింగ్ పెట్టాక దీన్ని ఛార్జింగ్ డిస్కనెక్ట్ చేసినా కానీ లేదంటే ఛార్జింగ్ ఫుల్ అయినా కానీ ఆటోమేటిక్గా ఇది అలారం ఆన్ అవుతుంది. ప్లస్ మోషన్ డిటెక్షన్ మోడ్ వచ్చేసి ఫోన్ అనేది కదిలినా కానీ మోడ్ ఆన్ అయిపోతుంది. ప్లస్ పౌరణమిక్షన్ అనేది జేబులేస్ మోడ్ అనేది మనం జేబులేసుకొని ఆన్ చేసి దీన్ని జేబులేసుకుంటే వెంటనే యాక్టివేట్ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది తీసినప్పుడు బయటికి. ఇది 3 మోషన్ మోడ్ అనేది ఆన్ చేసి చూద్దాం. దీన్ని కొంచెం కదిలిచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇది సౌండ్ చేయడం మొదలేస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేదాకా ఇది అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేయడం ఆఫ్ అయిపోతుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పాకెట్ మోడ్ ఆన్ చేస్తున్నాం, చూడండి. పాకెట్ మోడ్ 5 సెకండ్స్ అనేది టైం తీసుకొని యాక్టివేట్ అయిపోతుంది, ఆన్ అయిపోతుంది. అది వెంబడే బ్రజర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది పాకెట్ నుంచి బయటకు రాగా, చూడండి పాకెట్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా మన ఫోన్ని దొంగల నుంచి వెళ్ళి కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి, ఒకసారి మీరు అవి కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసి మనం ప్లేస్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేయగానే మీరు అక్కడ థర్డ్ ఐ అనే స్మార్ట్ వీడియో రికార్డర్ ఉంటుంది, మన ఫోన్ అనేది రికార్డ్ చేస్తున్నట్టు ఎవరికైనా తెలుస్తూ ఉంటుంది వీడియో రికార్డు. ఇప్పుడు దీని థర్డ్ ఐ స్మార్ట్ అనేది మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, మనం వీడియో తీసినట్టు ఎవరికి తెలియదు కూడా. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఇక్కడ స్టార్ట్ సింపుల్గా ఉంటుంది, చాలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని ఎంటర్ చేయగానే అది రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది, మనకి వెనక బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అది అనేది మనకు కనపడదు, ఎవరికి కనపడదు. మనం ఒకసారి దాన్ని ఆఫ్ చేసుకొని ఇక్కడ గ్యాలరీ ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి ఆపేసి ఇక్కడ గ్యాలరీలో ఓపెన్ చేస్తే మనకి ఆ వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను తీసింది ఆల్రెడీ ఇక్కడ సేవ్ అయింది, ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ వీడియో తీస్తున్నట్టు రికార్డ్ అయింది కూడా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకి నెక్స్ట్ మళ్ళీ దీంట్లోనే సెట్టింగ్స్ వచ్చేసి మనకి దీంట్లో ఒక సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మన కెమెరా వీడియో రిలైజేషన్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ఇక్కడ కెమెరాని బ్యాక్ కెమెరానా ఫ్రంట్ కెమెరాని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ప్లస్ వీడియో రిలైజేషన్ అంటే ఎంత క్వాలిటీ వీడియో ఎంత అనేది, ఎంతవరకు క్వాలిటీ చేసుకోవాలి అనేది అన్నీ ఉన్నాయి. ఇక్కడ హెచ్డీ 1080p ఉంది, హెచ్డీ 720 కూడా ఉంది, మనం దీంట్లోనే ఇవి సెట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ప్రీవ్యూ మోడ్ అంటే మనకి వీడియో అనేది డిస్ప్లే చిన్న బాక్స్లో టైప్లో డిస్ప్లే అవ్వాలా వద్దా అంటే మనం చూసుకోవడానికి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూడండి మీరు ఇక్కడ ప్లే చేశాను కదా, ఇది ఇప్పుడు మనకు కనపడలేదు. ఇప్పుడు ఇది ఆన్ చేసి మనం ఇప్పుడు ప్లే చేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి చిన్నగా చిన్న ఒక బాక్స్ టైప్లో అందులో వీడియో కనపడుతుంది, చూడండి. అలా మనం అంటే జస్ట్ సింపుల్గా పాయింట్ వీడియో పాయింట్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే మన వీడియో ఇందులో నుంచి వెళ్ళి మన వీడియో షేర్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ యాప్లోనే ఈ స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని ప్లేస్టోర్లో సెర్చ్ బార్లో మనకి పేపర్ క్యాలిక్యులేటర్ మ్యాక్స్ అని ఎంటర్ చేయండి. ఓకేనా, సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో చూడండి మనం చేతితో ఇలా డ్రా చేస్తూనే ఆటోమేటిక్గా అది క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. మనం చేతితో డ్రాయింగ్ చేయాలి ఫ్రెండ్స్. బాగుంది యాప్ అనేది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా
టైప్ చేసే బదులు ఇలా మనం డ్రా చేస్తుంటేనే అయిపోతుంది సింపుల్గా. ఈ యాప్ అయితే స్టూడెంట్స్కి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది, అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది ఈ యాప్. మీకు కూడా నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ వచ్చేసి ట్విట్టర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో మనం కిసాన్ వాలా అని టైప్ చేయండి ఫ్రెండ్స్. KISAN కిసాన్ WALYLA కిసాన్ వాలా అని టైప్ చేసినాక యాప్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇది ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకు మెయిన్గా వచ్చేసి మన రైతులకి అండ్ ఫార్మర్స్, మన ఫాదర్స్ ఉంటారు కదా, ఫాదర్స్ కానీ మన రిలేషన్స్లో రైతులు ఎవరైనా సరే వాళ్ళకి ఈ ఫెర్టిలైజర్స్, వేరు మందులు అనేది, పురుగు మందులు అనేటివి ఎలా ఎక్కడ తీసుకున్నా కానీ హెవీ కాస్ట్లు చెప్తున్నారు. మనకి యాప్లో వచ్చేసి చాలా జెన్యున్గా అండ్ పర్ఫెక్ట్ రేట్ ఉంటుంది, అండ్ ఒక షాప్లో రిటైలర్ ప్రైస్ కంటే కూడా కొంచెం బెటర్గా ఇస్తున్నారు. ప్లస్ మనకి ఇక్కడ కూపన్ కోడ్ అనేది ఇంకా చూడండి, ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మనకి ఇంకా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది రైతు సోదరులకి ఈ యాప్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి చెప్పినట్టయితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేయండి. ఈ యాప్లో మనకి చాలా అంటే చాలా అండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, దీంట్లో మనకి జెన్యున్ కాస్ట్లో ఉంటాయి, ప్లస్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ప్రొడక్ట్సే వస్తున్నారు. ఎందుకంటే నేను దీన్ని ఖచ్చితంగా ఆల్రెడీ బై చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు ఈ యాప్ అనేది నేను చూపిస్తున్నాను. లాస్ట్లో నేను ఆర్డర్ చేసింది అని చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మనకి యాప్లో మనకి అన్ని ఐటమ్స్, అన్ని రకముల సీడ్స్ అండ్ ఫర్టిలైజర్, అన్ని రకముల ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి చూడండి. చిల్లీ గ్రామ్, రెడ్ చిల్లీ, సన్ఫ్లవరు, అన్ని బ్లాక్ గ్రామ్, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. బనానాస్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని వెజిటేబుల్స్, అన్ని మార్కెట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి మనకి. ఇందులో ఏదన్నా ఒకవేళ దానికి ఏదన్నా ఫాల్ట్ వచ్చినా కానీ, ఏదన్నా మనం ఏదన్నా పండించే క్రాప్ కానీ, ఏదన్నా ఒకవేళ ఫంగస్ లాంటి, వైరస్ లాంటిది ఏదన్నా వచ్చినా కానీ దీంట్లో మనకి డాక్టర్ క్రాప్ అనే ఉంది చూడండి. దీంట్లో మనం ఫోటో పిక్చర్ పెడితే వెంటనే మనకి ఆ యొక్క ప్రాబ్లం గురించి డీటెయిల్స్ ప్లస్ మందులు అన్నీ వస్తాయి. మీరు ఒకసారి మీ యాప్ను అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కొరాజిన్ 3 క్వాంటిటీ, స్టార్తిన్ 2 క్వాంటిటీ, రెండు కలిపేసి మనకి 3582 రూపీస్ ఏమో 85 రూపీస్ ఏమో వచ్చింది ఫ్రెండ్స్. ఇది మనకి డిస్కౌంట్ పోను 2842 రూపీస్ మనకు వచ్చేసింది. ఈ యాప్ గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నాకే కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నేను ఆర్డర్ చేశాను, మీరు కూడా నమ్మాలంటే మీరు కూడా చేశారు. మీరు ఫస్ట్ ఒక చిన్న ఐటెమ్ని ఆర్డర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యాప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో బ్లూ లైట్ ఫిల్టర్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎంటర్ చేస్తే మనకు వచ్చే యాప్ ఇలా ఉంటుంది. ఇది ఐకాన్ వచ్చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకుందాం. మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా బ్లూ లైట్ అంటే మొబైల్ దీన్ని దేని యూజ్ అవుతుందంటే మనకి మొబైల్స్ వాడుతున్నాం కదా ఫ్రెండ్స్, నైట్ టైం బాగా చాలామంది నైట్ యూజర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం ఈ యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నైట్ టైం వాడేటప్పుడు మన కళ్ళ మీద కొంచెం బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఆ లైట్ ఎఫెక్ట్ని ఆపటం కోసం ఈ యాప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ యాప్ వచ్చేసి మనకి ఇలా సింపుల్గా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. ఇలా ఆన్ చేసుకుంటే దీంట్లో చాలా సెట్టింగ్స్ ఉంటాయి చూడండి. ఇన్సెంటివ్ 80% తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అంటే మన లైట్ అంటే నైట్ టైం లైటింగ్ బట్టి మనం ఇది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ లైట్ సిస్టమ్ ఉంది, ట్యూబ్ లైట్ ఉంది చూడండి, ల్యాంప్ ఉంది మనకి. నెక్స్ట్ ఇక్కడ డిమ్, స్క్రీన్ డిమ్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా మనం చాలా అంటే సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో. మనకి ఇంకా కింద ఒకటి వచ్చేసి చూడండి, ఇక్కడ లైట్ నైట్ మోడ్ నార్మల్గా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం స్క్రీన్ డిమ్ చూడండి. స్క్రీన్ డిమ్ అనేది అడ్జస్ట్మెంట్, అంటే పైన లైటింగ్ హెవీ ఉన్నప్పుడు ఇది మన రూమ్లో ఉన్న లైటింగ్ యొక్క ఎఫెక్ట్ని బట్టి ఈ లైటింగ్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన కళ్ళకి ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే దీనికి టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. నైట్ టైం ఏ టైం నుంచి ఏ టైంకి ఆన్ అవ్వాలి, ఏ టైం నుంచి ఏ టైంకి ఆఫ్ అయిపోవాలి అనేది దీంట్లో సెట్టింగ్ ఉంది. మనం ఆటోమేటిక్గా దాన్ని ఆన్ చేసుకున్నామంటే అది ఆటోమేటిక్గా నైట్ టైంలో ఆన్ అయిపోతుంది, డే టైంలో ఆఫ్ అయిపోతుంది. ఇలా మనకి యాప్లో చాలా అంటే బెస్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి. దీన్ని డైరెక్ట్గా పైన నోటిఫికేషన్ ద్వారా కూడా డైరెక్ట్ యాక్టివేట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు చూడండి. ఆపేసాను, ఇక్కడ ఆపేసుకోవాలంటే ఫుల్గా ఆపేసుకోవాలంటే ఇది ఇక్కడ ఆఫ్ కొట్టేస్తే అయిపోతుంది, ఆఫ్ ఎంటర్ చేశాక. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నా యాప్స్ అనేటివి మీకు ఏది చెప్పిన యాప్స్లలో మీకు ఏ యాప్ అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.